భగవతి అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది. నేను భగవతి అన్నప్పుడు తత్వత ఒక విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. పరబ్రహ్మము నిజమునకు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, ఆయన ఏదో ఒక విధమైనటువంటి రూపానికి చెందినవాడు కాడు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్ అమర నరాదిమూర్తియును కాక కర్మ గుణబీధ సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుదలంతు అంటారు పోతన గారు. అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపం యథార్థానికి స్త్రీ కాదు, లేదా పురుషుడు కాదు, లేదా నపుంసకుడు కాదు. ఆయన ఒక కర్మకో ఒక గుణమునకో లొంగి ఉండేటటువంటి వాడు కాడు. కానీ అటువంటి పరబ్రహ్మాన్ని మనం సనాతన ధర్మంలో ఒక్కొక్కసారి స్త్రీ రూపంగా ఆరాధన చేస్తాం, ఒక్కొక్కసారి పురుష రూపంగా ఆరాధన చేస్తాం. స్త్రీ రూపంగా ఆరాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మాన్నే భగవతి అమ్మవారు జగన్మాత అనేటటువంటి పేరుతో ఆరాధన చేస్తాం. మీరు బాగా గమనించవలసినటువంటి విషయం, కారుణ్యము దయ రాశీభూతమై నిలబడితే అదే అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి పరమదయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఉపాసన చెయ్యకుండా ఉండడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఏదో శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు కర్మానుష్ఠానాన్ని ఒక పద్ధతిలో చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు సంధ్యావందనము అన్న పేరుతో గాయత్రీ రూపంగా ఆవిడ్ని ఆరాధన చేస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా శాస్త్రీయంగా ఆరాధన చెయ్యకపోయినప్పటికీ, అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, కనీసం గ్రామదేవత అన్న పేరుతోనైనా అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అమ్మవారి ఆరాధన లేకుండా అసలు ఎక్కడ ఉండదు. ఆ తల్లి ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఇక్కడ గమనించవలసిన విషయం, ఆవిడ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా ఆ ఆడపిల్ల పరదేవత యొక్క స్వరూపమే. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చేటటువంటి కారుణ్యము కలిగినటువంటి తల్లి, భర్త మాత్రం సర్వకాలముల యందు సర్వేశ్వరుడు. ఆవిడ మహాపతివ్రత. ఎందుచేత అంటే ఈ దేశంలో స్త్రీ ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం పాతివ్రత్యం. ఆ పాతివ్రత్యాన్ని తల్లి నిరూపించి సమస్త కాలముల యందు చూపిస్తూ ఉంటుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. ఆమె ఈ లోకానికంతటికీ కూడా నడవడి నిరూపణం చేస్తూ ఉంటుంది. అందుకే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే. అది ఆమె యొక్క సౌశీల్యం, ఆమె యొక్క పాతివ్రత్యం. అటువంటి తల్లి ఒకానొకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు అని భార్గవి అన్న పేరుతో వచ్చింది. అందుకే అమరకోశం లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్తున్నప్పుడు అమ్మవారికి భార్గవి అంటూ ఆమె క్షీరసముద్రము యొక్క కుమార్తె, లోకజనని ఈ పేర్లు చెప్తుంది. భృగు మహర్షి ఆమెని కుమార్తెగా పొందాలి అని కోరుకుని తపస్సు చేశాడు కాబట్టి భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది కాబట్టి భార్గవి. అలాగే ఒకప్పుడు హిమవంతుడు అమ్మవారిని కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు, హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది హైమవతి. పర్వతరాజపుత్రిగా వచ్చింది కాబట్టి పార్వతి. అదే తల్లి ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయణి. అదే తల్లి ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది పద్మావతి. అదే తల్లి ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది జానకి. అదే తల్లి వేరొక సందర్భంలో కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది. అప్పుడు ఆమె పేరు కాత్యాయని. కత్యయన మహర్షి అని ఒక మహర్షి, ఆయన యొక్క గోత్రంలో ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది. కత్యయన మహర్షి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము కలిగినటువంటి వారు. అసలు విడుదల పొందడానికి అంటే మోక్షాన్ని పొందడానికి ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అని నిరంతరము ఆలోచన చేస్తూ ఉండేవాడైన. అలా ఆలోచన చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు.
కాత్యాయన మహర్షి కోరుకున్నాడు కాబట్టి ఆయనకి కుమార్తె వచ్చింది. ఇప్పటికీ మనం ఎక్కడైనా అమ్మవారి ఆరాధన చేస్తే దుర్గాదేవిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అపేక్షించినప్పుడు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని పిలుస్తాం. అమ్మవారి మీద గాయత్రి చెప్పినప్పుడు ఈ కాత్యాయన స్వరూపంగానే చెప్తాం. కాత్యాయని అన్న పేరుతో పిలిచి అమ్మా మా బుద్ధులను ప్రచోదనము చెయ్యుదువుగాక, అంటే మా బుద్ధులను ప్రకాశింపచేసి వాటికి మంచి ఆలంబనమునిచ్చి మంచి విషయముల యందు అవి ప్రచోదనం పొందేటట్టుగా అనుగ్రహించమని అడుగుతూ